వేదిక మీద అందరూ సభలో ఉన్న ప్రజలందరికీ నమస్కారం. ఇంతమంది కవుల ముందు నేనే చెప్పేది లేదు. కొన్ని మాసాల క్రితం సిద్దిపేటలో తెలంగాణ రచయిత సంఘం సమావేశం జరిగినప్పుడు నేను ఒక మాట చెప్పాను. ఒక పెద్దలన్న, ఒక గొర్రెటి వెంకన్న, ఒక ఎండస్త్రి, ఒక అశోక్ కేజ, ఒక రసమయ్య బాలకృష్ణ, ఒక అంజయ్య, ఇటువంటి అంటే ఆ క్రమంలో కాదు, క్రమం తప్పండి కానీ ఇటువంటి గొప్ప వాగ్గేయకారులు, గొప్ప కవులు మన ప్రపంచంలో ఎక్కడ వెతికినా కూడా కనిపించారు. ఒక తెలంగాణ, అది తెలంగాణ నేల స్వభావం, తెలంగాణ చరిత్ర దాన్ని ప్రత్యేకత. 1969లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు నేను ఒక ఇక్కడ కళాశాల విద్యార్థిని ట్యూషన్స్ కాలేజీలో, అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ఉద్యమం పని చేస్తూ ముందుకు సాగటం చూశాను. ముఖ్యంగా నక్సల్పతి ఉద్యమం దగ్గర నుంచి పాట ఉద్యమాన్ని నడిపించే బాధ్యతని తీసుకుంది. ఉద్యమానికి పాటే ప్రాణంగా నక్సల్పతి ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు కొనసాగింది. దానికి నేను ఇందాక పేర్కొన్న వాళ్ళు కూడా చాలామంది, అనేక మంది కవులు దానికి ప్రాణం వచ్చారు. డిసెంబర్ 9 నాటి చిదంబరం ప్రకటనకి దారిసిన పరిస్థితులకి కారకుడు చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర సమితి అయితే, దాని తర్వాత ఉద్యమాన్ని నిలిపి ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి కొనసాగించిన దానికి ఘనత కోదండరావు గారి నాయకత్వంలో టీజేపీ కూడా అయితే, మొత్తం తెలంగాణ ఉద్యమానికి ఒక నాయకత్వ స్థానంలో ఉండి నడిపించిన హీరో పాట తెలంగాణ పాట, తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పాటే. తెలంగాణ ఉద్యమం ఎవరి వల్ల వచ్చిందంటే అనే సమాధానం చెప్పుకోవచ్చు. తెలంగాణ ఉద్యమం ఫలించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి చంద్రశేఖరరావు గారు రావటం, ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయటం అదంత విధాయకంగా కావచ్చు, దాన్ని ఎవరు తప్పుపట్టే అవకాశం లేదు. ఆయన ముఖ్యంగా ఎలక్షన్ టైంలో ప్రచారం చేసిన తీరు, ఇతర పరిస్థితులు కూడా దోహదం చేస్తే దానికి ఎవరికి షికాయత లేదు. కానీ తెలంగాణ ఉద్యమం సాఫల్యం కావడానికి, తెలంగాణ ఉద్యమం ఈ స్థాయికి పెరగడానికి కారణం మాత్రం పాటే అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఆ పాటకి, ఆ పాటను నిలబెట్టిన వాళ్ళందరినీ నేను వారందరికీ కూడా అభివాదాలు. ఈ పాటే తెలంగాణలో చైతన్య దీపికని అఖండంగా ఉంటుంది, ఉద్యమ ద్వారానే అది కొనసాగిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. పాట ఉన్నంత వరకు ఉద్యమం ఉంటుంది, ఉద్యమం ఉన్నంత వరకు పాట ఉంటుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. ఈ సందర్భంగా ఇతర సమావేశమైన అందరు కవులకి నా వందనాలు. ఇటువంటి పుస్తకం తెచ్చిన మా మిత్రులు వేద్ కుమార్ గారికి, ప్రొఫెసర్ జేజే తిరుమల గారికి కూడా నా అభివాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.